ప్రభు నందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీరందరి క్షేమమనియు మీ అందరి క్షేమం కొరకు దైవజనుడిగా ఆత్మీయ తండ్రిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అందరూ మరి ప్రార్థన ఆరాధనలో లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారా, మీ మీకు ఇవ్వబడినటువంటి టీములు టయాన్ని మేడల్లో పాటించండి. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. చాలా దుర్దినాల్లో మనం ఉన్నాం గనక మన సంఘ బిడ్డల కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం, మన గ్రామం కొరకు, అల్పులైన మా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ప్రార్థనా పరులుగా ఉండండి. దేవదేవుడు మీ అందరినీ కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ధ్యానము కొరకు సంఖ్యాకాండం 16వ అధ్యాయము 47-48 వచనాలు చదువుదాం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజ మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47-48 వచనాలు. పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు జరిగినవి, జరుగుతున్నాయి, జరగబోయేవి కూడా రాయబడ్డాయి. ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చాలా ఘోరాతి ఘోరమైన విషయాలు జరిగినట్లు దీనిలో రాయబడ్డాయి. 48వ వచనంలో ఉంది, అతడు సచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. ఈ 16వ అధ్యాయంలో అతి ఘోరమైన తెగులు ఒకటి వచ్చింది. ఈ తెగులు చేత అనేక మంది చనిపోవటం, అనేక మంది తన ప్రాణాలను కోల్పోవటం జరిగింది. మనం వింటూ ఉంటాం, నా విజయానికి వారే కారకులు, లేక నా అభివృద్ధికి వాళ్ళే కారకులు, వారే ముఖ్యులు, లేదు నా వినాశనానికి ఈ పరిస్థితికి దీనికి వీరే కారకులు. వార్తాపత్రికల్లో కానివ్వండి, మరి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, కొన్ని మాటలు మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు ఏంటండి అంటే, ప్రస్తుతం మనం కరోనా కాలంలో మనం ఉన్నాం. ఈ కరోనా రావటానికి, దేశమంతా చుట్టడించడానికి, దేశంలో అనేక మంది తన ప్రాణాలు కోల్పోవటానికి ఆ దేశమే కారణం, ఆ దేశస్థులే కారణం, లేక వాళ్ళే కారణం, లేక పక్షులే కారణం, జంతువులే కారణం, వాటి నుండి వారి నుంచి అక్కడి నుంచి ఇది వచ్చిందని మనం తరచుగా వింటూనే ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఇదే మాటను. తెగులు ఆగెదం. ఈ 48వ అధ్యాయం 48వ వచనంలో సచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన అతను నిలవబడగా తెగులు ఆగింది. ఈ తెగులు ఎందుకు వచ్చింది? ఈ తెగులు వల్ల ఇంత నష్టము, ఇంత ప్రాణ నష్టం, ఇంత ఆస్తి నష్టం జరగటానికి కారణం ఏమిటి? ఈ 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కోరహు అనేటువంటి ఒక వ్యక్తి తనతో పాటు ఇద్దరిని కలుపుకున్నాడు. వాళ్ళు ఎవరండి అంటే 27వ వచనం ఉంది, కోరహు, దాతాను, అభిరాము, అభిరాములు అనేటువంటి ఈ ముగ్గురు. వీళ్ళు చేసే పని ఏమిటి? 9వ వచనంలో ఉంది, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి. ఆమేన్. మందిర సేవ చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి కోరహు, దాతాను, అభిరాములు, ఈ ముగ్గురు, వాళ్ళ పోస్టింగ్ ఏంటి, లేక వాళ్ళ పని, వాళ్ళ కర్తవ్యం ఏంటి అండి అంటే, దేవుని మందిరంలో, దేవాలయంలో సేవ చేయటం, అంటే శుభ్రం చేయటం కానివ్వండి, అక్కడ చేయవలసిన ఏర్పాట్లు చేయటం కానివ్వండి, వచ్చేవారిని సర్ది కూర్చోబెట్టడం కానివ్వండి, ఇవన్నీ మందిర సేవలో భాగాలు. అది వాళ్ళకి ఇవ్వబడినటువంటి బాధ్యత,
ఆ గోత్రానికి లేదంటే ఆ కుటుంబానికి వారికి ఇచ్చిన బాధ్యత. అక్కడ యాజకుడు ఉన్నవాడు అహరోను కుమారుడైన ఎలియాజరు. ఈ అహరోను కుటుంబస్తులు ఆ దేవాలయంలో వీళ్ళు యాజక ధర్మం చేస్తూ యాజకులుగా ఉన్నారు. వీళ్ళేమో సేవ చేయటం అంటే మందిరం ఓడవటం కానివ్వండి, తొడవటం కానివ్వండి, ఏర్పాట్లు చేయటం కానివన్నీ అన్నీ వీళ్ళు చేస్తూ ఉంటే, ఈ ఎలియాజరు అహరోను కుటుంబస్తులు యాజకులుగా ఉండి చేస్తున్నారు. మనమేమో ఇదంతా శుభ్రం చేయటం ఏంటి, ఈ వీళ్ళేమో యాజకులుగా పెద్దలుగా గొప్పగా ఉంటేంటి. యాజకుడు లేకపోతే రాజుగారు లేడు. ఒక వ్యక్తి రాజుగా పరిపాలనకు రావాలంటే యాజకుడు రావాలి. ఆ రోజుల్లో అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంత హోదానో యాజకుడికి అంత హోదా ఉంది ఆ రోజుల్లో. కాబట్టి మనమేం ఇలాగే అట్టడుగు స్థాయిలో ఉంటేంటి, వీళ్ళు యాజకులుగా ఉంటేంటి అనేటువంటి ఒక దుర్బుద్ధి పుట్టింది. విజయానికి కారకులు ఒకరైతే వినాశనానికి కారకులు ఒకరు. ఈనాడు ప్రపంచంలో వినాశనానికి కారకులు అనేకులు అనేకులుగా చెప్పుకునే రోజు. ఏదైతే ఏమిటి, వినాశనం జరిగింది, జరుగుతూనే ఉంది, ఇది ఎప్పుడు ఆగుతుందో తెలియదు చెబుతున్నటువంటి వర్తమానాన్ని చివరి వరకు ఆపకుండా ఆగకుండా బయటికి వెళ్లకుండా మీరు ఆన్ చేసి ఫోన్లోనో టీవీల్లోనో యూట్యూబ్లో మీరు చూడండి. దీనివల్ల ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసగా, ఒక సంఘ సభ్యుడిగా, సభ్యురాలుగా నీ బాధ్యత ఏమిటి? నీ బాధ్యతను మించి నువ్వు చేయటానికి వెళ్ళలేదు. మాస్టర్ పని మాస్టరే చేయాలి, పాస్టర్ గారి పని పాస్టర్ గారే చేయాలి. ఈ పరిచారకులుగా ఉన్నటువంటి వాళ్ళలో దుర్బుద్ధి పుట్టి మనం కూడా యాజకులు ఎందుకు అవ్వకూడదు? మనం ఎప్పుడు చూసినా ఇలా పరిచారకులుగానే ఉండాలా? కింద చూడండి, 10వ వచనంలో ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనిను కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. అది మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. పరిచర్య భాగ్యం ఉంది. ఈ పరిచర్య అనేది వాళ్ళకి నచ్చట్లేక ఇంకా హుందాతనంగా వెళ్ళాలి, ఇంకా నేను అట్టడుగు స్థాయిలో ఉంటానికి కాదు, నేను ఇంకా ఏదో చేయాలి. దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో, సంఘంలో పాడే బాధ్యత ఇచ్చాడా, సౌండ్ సిస్టమ్ పెట్టే బాధ్యత ఇచ్చాడా, వాయిద్యాలు వాంచే బాధ్యత ఇచ్చాడా, ఏది ఇచ్చినా సరే దాని ప్రకారమే నీ ఉండాలి. కానీ నీకు లేని దాని కొరకు నువ్వు కోరుకోకూడదు, నువ్వు లేని దాని కొరకు పరిగెత్తకూడదు, అందని దాని కొరకు అదురుపాటుగా ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అదే వాళ్ళు చేసింది ఈ ముగ్గురు చేసిన తిప్పలో. ఈ ముగ్గురే కాకుండా తాను చెడ్డ కోత అంటే అన్నట్టుగా 250 మందిని వీళ్ళ వర్గంలో చేర్చుకుని దేవాలయంలో దేవుని సంఘంలో ఒక వర్గాన్ని తయారు చేశారు ఈ ముగ్గురు మహానుభావులు. ఒక వర్గాన్ని తయారు చేశారు. ఈ వర్గం ఏమిటండి అంటే తిరుగుబాటు వర్గం. ఎవరి మీద తిరుగుబాటు అండి అంటే 253 మంది కేవలం ఇద్దరి మీద తిరుగుబాటు చేశారు. వారు ఎవరు అంటే మోషే అహరోనుల మీద. ఏమంటారంటే, ఏం చేశారు మాకు, మీరు కనాన్ దేశ విస్తారం తీసుకొచ్చారు, ఇచ్చారా, అది చేశారు, ఇది చేశారు, ఇది చేశారా, మీరే పరిశుద్ధులా, మేము పరిశుద్ధులం కాదా, మీరే గొప్పవాళ్ళ, మీరే యాజకులుగా ఉండాలా, మేము ఉండకూడదా అని రకరకాలుగా అన్నప్పుడు మోషే వాళ్ళ దగ్గర కబురు చేస్తాడు. మేము కావాలని నాయకత్వాన్ని తీసుకోలేదు, కావాలని యాజకులుగా ఉండలేదు. దేవుని ఏర్పాట్లో ఉన్నాం గనుక, ఉన్నారు గనుక యాజకులుగా ఉన్నారు. మీరు దూపార్తిని తీసుకుని మీ కుటుంబాలతో దేవుని సంధికి రండి. దేవుడు మీలో ఎవరిని ఏర్పాటు చేసుకుంటే మీరు వచ్చి యాజకులుగా ఉండవచ్చు. ఇందులో పోటీలు కానీ, పంతాలు కానీ, పట్టింపులు కానీ, వ్యతిరేకతలు కానీ, వర్గభేదాలు కానీ, గ్రూపులు కానీ ఉండటానికి వీల్లేదు. ఒక మాట అన్నాడండి గట్టిగా, 15వ వచనంలో నేను చదువుతున్నాను. అందుకు మోషే మిక్కిలి వారి మీద కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకుమని అహరోనుతో చెప్తున్నారు, ఒక్క గాడిదనయ్యను వారి యుద్ధ నేను తీసుకోలేదు, వారిలో ఎవరికీ నేను హాని చేయలేదని యెహోవా యుద్ధం మనవి చేశాను. సులాభం కోసం చేయలేదు, తన స్వార్థం కోసం చేయలేదు మోషే. ప్రజల కోసం సాక్రిఫైస్ అయ్యాడు, ప్రజల కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఈ ప్రజలు గుర్తించలేదు. ఈ విషయం ఎవరో చెప్పకుండానే సృష్టికర్తన దేవుడు సర్వాంతర్యామి గనక
దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి. దేవుని దగ్గరికి వెళ్ళగానే దేవుడు మహాకోపపుష్టిడై ఏమన్నారంటే 20వ వచనంలో ఈ సమాజంలో నుండి వాళ్ళని వెలివేయండి, మీరు వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వారు నిషేధించబడిన వారు. ఎవరు అంటే కింద రాయబడింది 27వ వచనంలో. కాబట్టి వారు కోరహు దాతాను అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, ఆమేన్. పైభాగంలో చూస్తే 26వ వచనంలో వారి ఇళ్ళ దగ్గర నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పారివారై నశింపకుండినట్లు వారి కలిగినది ఏదియు ముట్టకుడి, మీరు ముట్టవద్దు అని దేవుడు చెప్పారు. ఈ రీతిగా వారు చేసినటువంటి తిరుగుబాటు, వారు కోరినటువంటి విధానం, వ్యతిరేకత ఒక కుటుంబంలోనైనా ఒక సంఘంలోనైనా నీ బాధ్యత ఏంటో నీ బాధ్యత ప్రకారమే ఉండాలి. ఏదన్నా దేవుడు కృపిస్తే దాన్ని బట్టి నువ్వు హెచ్చించబడకూడదు, అదే వినాశనానికి దారి తీయవచ్చు. ఇప్పుడు కరోనాకి దారితీసిన పరిస్థితులు రకరకాలుగా చెప్పుకుంటున్నా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో వినాశనానికి మానవ సంహారానికి దారితీసిన పరిస్థితి ఏమిటి, మన ధ్యానాంశము అడ్డుగా నిలిచెను. అతడు అడ్డుగా నిలిచెను, మన ధ్యానాంశం అతడు అడ్డుగా నిలిచెను. ఎవరు నిలిచారు, ఎందుకు నిలిచారు, అతడు నిలబడటానికి నిలబడటానికి కారణమేమిటి, పరిస్థితులు ఈ పరిస్థితులు ఎవరు కల్పించారంటే తిరుగుబాటు చేసేవాళ్ళు. సంఘాన్ని ఆత్మీయంగా నడవనివ్వండి, వ్యవస్థను ఆత్మీయంగా నడవనివ్వండి. మన జీవితాలు శాశ్వతం కాదు, మన ప్రాణాలు శాశ్వతం కాదు. వాక్యం సెలవిస్తుంది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహములో ఎంతకాలం మనం ఉంటామో మనకు తెలియదు, మన జీవితాలు అశాశ్వతం అని ఇటీవల కాలంలో తెలిసిపోయింది. కాబట్టి నీ బాధ్యత ఏమిటి సంఘములో, నేనే చేయాలని నువ్వు అనుకుంటే దేవుడు నీ తరపున ఇంకొకరు లేపుతాడు, నాకెందుకని నువ్వు పక్కన కూర్చుంటే దేవుడు ఇంకొకరు లాక్కొస్తాడు. వీళ్ళు అలా చేయకుండా నాయకుడి మీదే, ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో మన భాషలో ఒక పాస్టర్ గారి మీద, ఒక సంఘ వ్యవస్థాపకుడి మీద వీరు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వారిని, వ్యతిరేకించిన వారిని మోషే అహరోనులు వాళ్ళని అనలేదు, కానీ మేము సామాన్యులమే, మాకు మేముగా దీన్ని ఏర్పాటు చేసుకోలేదు, దేవుడే మమ్మల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి మీకు ఇష్టమైతే మీరు ఉండనన్నప్పుడు దేవుని కోపం వారి మీద రగులుకుని ఇలా తిరుగుబాటు చేసే వారి ఇళ్ళ దగ్గర కూడా మీరు ఉండొద్దు. ఎట్లనగా నేను వారందరినీ నశింపజేయబోతున్నాను. ఇక 28వ వచనం 30వ వచనంలో చదువుకోండి. ఇలాగు చూసినప్పుడు దేవుని శిక్ష ఎన్ని రకాలుగా వచ్చిందో 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మృంగివేశను. భూమి నెరవిడిచి మృంగివేశను. ఒకటి, భూమి మింగివేసింది, నెరవిడ్చింది, భూకంపం వచ్చి కేవలం మనుషులను మాత్రం వాళ్ళ సంపాదన మొత్తం మింగేసింది. ఇక 2వ చూడండి 35వ వచనంలో. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఆమేన్. భూమి వారు ఉన్న స్థలములో నెరవిడిచి వారిని మింగేసింది. ఒకటి, భూమి మింగింది. 2, అగ్ని కాల్చివేసింది. భూకంపం కలిగింది, మనుషులు ఉన్నపాటుగా వెళ్ళిపోయారు భూమి లోపలికి. భూకంపము లేక భూమి నెరవిడిచింది, వారిని మింగింది. తర్వాత అగ్ని కాల్చేసింది. ఈ రీతిగా ఉపద్రవం జరిగినా, మానవ సంహారం జరిగినా ప్రజల్లో మార్పు రాలేదు, దేవుని మీద ఆశ కలగలేదు, దైవభీతి కలగలేదు, దైవజన్ ఎందు భక్తిభావం కలగలేదు. ఏం చేశారో చూడండి 41వ వచనంలో. మరునాడు ఇశ్రాయేలీల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచ్చు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి. ఆమేన్. మీరు యెహోవా ప్రజలను చంపారో, వచ్చింది దేవుని దగ్గర నుండి శిక్ష. మరి ఈ ప్రజలు అనేది ఏమిటంటే మీరే చంపారో. ఒక దొంగ వచ్చాడనుకోండి, ఏదో ఒక పక్క కొట్టుకుపోతాడు, దొంగను పట్టుకుని రికవర్ చేసుకోవచ్చు కొంతవరకైనా.
లేదు ఒక అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, ఏదో పక్క వస్తుంది నీళ్లు పెట్టి ఆర్పుకుంటే కొంతవరకు నష్టం జరుగుద్ది. అయితే వైరస్ అనేది ప్రాణాంతకమైనటువంటి ప్రమాదం అనేది పంచభూతాల్లో కలిసిపోతే దాన్ని వేరు చేయటం అనేది ఎవరి వల్ల కాదు, నీటి కాలంలో జరిగేది అదే. నీటి వల్ల జరిగితే ఆ నీరుని శుద్ధి చేస్తారు, లేదు ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ ద్వారా వస్తే దాన్ని మూసవేసేస్తారు లేక సరి చేస్తారు. కానీ ప్రకృతి పరంగా భూలోకం అంతా వ్యాపించింది, ఇది వ్యాపించింది. ఆనాడు కూడా దేవుని శిక్ష వ్యాపించి అప్పటికి 14,700 మంది చచ్చిపోయారు. ఈ ఉపద్రవంలో చచ్చిపోయిన వారి సంఖ్య మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. ఇదే అధ్యాయము సంఖ్యాకాండం 16:49. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. తిరుగుబాటుతో చచ్చిపోయిన వారు కాక తెగులుతో చచ్చిపోయిన వారి శవముల లెక్క 14,700 మంది ఉన్న పాటును చచ్చిపోయారు. ఇంత జరుగుతున్నా, ఇంత మరణ హోమం జరుగుతున్నా, ఇంత నష్టం జరిగినా, కుటుంబాలు కుటుంబాలు పెగలించుకుని పోతున్నా సరే దైవ భీతి కలగలేదు, దేవుని ఎందు భయభక్తులు రాలేదు, దైవజన్ని ఎందు నమ్మకం కలగలేదు. ఇంకా వారిలో ఏం కలిగిందట, ఇశ్రాయేలుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా పోగుపడ్డారు. ఇలా ఇంత జరిగిన వీళ్ళలో మార్పు లేదు అనుకునే తర్వాత ఏం జరిగిందండి అంటే 45:5 క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా. దేవదేవుడు 44:4 మాట్లాడుతున్నారు, ఇదిగో ఒక్క క్షణములో నేను వారందరిని అంతం చేస్తానని సెలవీయగా వారు సాగిలపడిరి. ఆమేన్. మోషే అహరోనులు సాగిలపడ్డారు. దేవా 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 దేవా, ఈ ఉపద్రవానికైనా ఎవరో ఒకళ్ళు అడ్డుపడేవాళ్ళు కావాలి. ఇదే నా ధ్యానాంశం ఈరోజు. ఉపద్రవం వచ్చింది, మానవ సంహారం జరుగుతుంది, డాక్టర్లు తన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, అది ఎట్నుంచి వస్తుందో దాన్ని పసికట్టలేకపోతున్నారు. ఈ మనిషి ఎందుకు చచ్చిపోయాడు, చచ్చిపోయిందంటే వ్యాధి తీవ్రత అంటున్నారు. కానీ ఇది ఎక్కడ దూరింది, ఎక్కడికి వెళ్ళిందని చెప్పేటువంటి పరిస్థితి, మన టెక్నాలజీకి అందనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో జరుగుతున్నాయి. ఆ రోజుల్లో కూడా 14,700 మంది తెగులు చేత చచ్చిపోయారు. అయినా ప్రజల్లో పరితాపం రాలేదు, పశ్చాత్తాపం రాలేదు. ఆ సమయంలో ఇంత చేసినా ఇంత వచ్చినా సరే వీళ్ళకి పరివర్తన రాలేదు, చేసిన తప్పు ఒప్పుకోవాలని రావటం లేదు, మనసు మార్చుకోవాలి. ఈరోజు క్షేమంగా ఉన్నాం, రేపు ఉంటామో లేదో, ఇప్పటి వరకు దేవుడు నన్ను ప్రభువు నన్ను కాపాడాడు, ప్రభువు నేను కృతజ్ఞతగా జీవించాలనే తత్వం మనుషుల్లో రాలేదు ఆనాడు ఈనాడు కూడా. అందుకనే దేవుడి యొక్క ఫైనల్ ట్రీట్మెంట్ ఏంటంటే నేను వారిని ఒక్క క్షణములో నశింపజేస్తాను అన్నప్పుడు పోతే పోయారులే నాయన అనలేదు. మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. ఎవరు వాళ్ళు? మోషేయు అహరోనియు దేవుని ఎదుట సాగిలపడ్డారు. మేము బ్రతుకుంటాం కాదు నాయన, మా ప్రజలు బ్రతకాలి. మేము తింటాం కాదు నాయన, మా ప్రజలు తినాలి. మేము జీవించటం కాదు నాయన, మా దేశ ప్రజలు జీవించాలని దేవుని ఎదుట సాగిలపడి ఇక దేవుని కోపాన్ని చల్లార్చాలి. ఆమేన్. దేవుని కోపము చల్లార్చబడకపోతే, దేవుని ఉపద్రవం తగ్గకపోతే ఈ పంచభూతాలను ఎవరు కంట్రోల్ చేయలేరు. ఈ పంచభూతాల్లో ఆవరించి ఉన్నటువంటి వైరస్ని, ఈ క్రిమిని అంతం చేయాలంటే ఏదో డిచ్పార్ చేయటం వల్ల, మందులు కొట్టడం వల్ల, మందులు ఇవ్వటం వల్ల ప్రకృతిని కంట్రోల్ చేయటం ఎవరి తరం కాదు. ప్రకృతిని కంట్రోల్ చేయగలిగిన వాడు సృష్టికర్తైన దేవుడు ఒక్కడే. అందుకనే మోషే ఆలోచనలోకి వచ్చాడండి. ఇక ఏం చేశాడండి అంటే 46:6. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమున వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరిను. ఎక్కడి నుంచి బయలుదేరింది? కోపము దేవుని దగ్గర నుండి బయలుదేరింది. నాన్న కోపము, అంబ కోపము, అబ్బ కోపం అయితే ఏదో కాసేపు తర్వాత పోతుంది. కానీ ఈ కోపము, ఈ తెగులు, ఈ ఉపద్రవము
దేవుని యుద్ధ నుండి బయలుదేరింది. స్తోత్రం. ఆది నుండి ప్రవక్తల నోట దేవుడు చెప్తానే ఉన్నారు, ఒకరోజు రాబోతుంది తల్లి జాడ పిల్లకు రాదు, ఉండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు, చిట్టు కుక్కరవుతారు, పుట్టు కుక్కరవుతారు, ఒకరు జాడ ఒకరికి తెలియదు. కారణమో కోపమో దేవుని యుద్ధ నుండి బయలుదేరింది. ఇప్పుడు దేవుని కోపాన్ని ఆపాలంటే, దేవుని శాంతింప చేయాలంటే ఆయనకి అనుకూలమైన వాళ్ళు కావాలి, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళు కావాలి. పరిశుద్ధ గ్రంథములో దేవునితో అతి సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళు కొందరు ఉన్నారు, వారిలో మోషే అహరోనులు. స్తోత్రం. మోషే ఆజ్ఞాపించగలుగుతాడు, కానీ ధూపార్తి తీసుకెళ్లేటువంటి అధికారం మోషేకి లేదు. ఎవరికి అధికారం ఉంది? యాజకుడికి మాత్రమే అధికారం ఉంది. కనుక మోషే దిశనిర్దేశం చేశాడు, నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నుప్పులతో కొమ్ములతో నింపి ధూపం వేయటానికి పరిగెత్తుకు వెళ్ళు, నువ్వు వెళ్ళు, ఆ తెగులు ఆగుతుందని చెప్పాడు. 40 ఏళ్ళు ఉంది. మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజ మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు ఎలా వెళ్ళాడు? సమాజ మధ్యకి నడుస్తా వెళ్ళలేదు, నిదానంగా వెళ్ళలేదు. అహరోను మోషే పంపగా అహరోను పరిగెత్తుకుంటా వెళ్ళాడు. అక్కడ ఆగుదాం. ఇది కేవలం నడిచే రోజు కాదు, కేవలం ఆలోచిస్తూ కూర్చునే రోజు కాదు. మీరు నశింపకుండానట్లు ఆ పర్వతం మీదకి తొందరగా వెళ్ళిపోండి అని దేవుడు లోతుతో చెప్పాడు. కారణము, టైం లేదు, కాలము లేదు, సమయం సంకుచితము, అన్నిటి అంతము సమీపించింది. కాబట్టి అహరోనా, ఇక నువ్వు నడిచే రోజు కాదు, నిదానంగా ఆలోచించే రోజు కాదు, ఎవరి కోసం ఎదురు చూసే రోజు కాదు, నీ ఒక్కడగా ధూపార్తిని చేపట్టుకోగలిగిన వాడు నీ ఒక్కడవే. గనక నువ్వు వెళ్ళమన్నప్పుడు సమాజం మధ్యకు పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. తెగులు ప్రారంభమైంది. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రాయశ్చిత్తము చేసెను. స్తోత్ర. అక్కడ ఆగుదాం. పరిగెత్తుకుని వెళ్ళాడు. ఉపద్రవం పెరిగిపోయింది, అనేక మంది చనిపోతున్నారు. 2 గ్రూపులుగా ఉన్నాయండి. ఇక్కడ చదివినప్పుడు 48వ వచనంలో సచ్చిన వారంతా ఒక పక్క పడి ఉన్నారు, బ్రతికిన వారంతా ఒక పక్క పడి ఉన్నారు. సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలబడ్డాడు యాజకుడు. స్తోత్రం. అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సచ్చిన వారికిను బ్రతికిన వారికి. ఎఫెసి పత్రిక 2:1 ఉంది, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉన్నారు. ఎఫెసి పత్రిక ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసి సంఘానికి చెప్పారు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే. క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నావు, క్రైస్తవురాలని పేరు పెట్టుకున్నావు, విశ్వాసం అని పేరు పెట్టుకున్నావు, ఆత్మ పొందాను అనుకుంటున్నావు, బాప్తిస్మం ఎప్పుడో పొందాను అనుకుంటున్నావు, కానీ క్రీస్తును ధరించి లేకపోతే నీవు బ్రతుకున్నా చనిపోయినట్టు లెక్కే. క్రీస్తును ఆరాధించకపోతే, దేవుణ్ణి స్తుతించకపోతే, ఈ రోజున దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు దేవుని మహింపరచడానికి దేవుడు నీకు ఇచ్చాడు. నిన్న పోయిన వాళ్ళు పోయారు, ఈ రోజున దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడంటే సచ్చిన వారిలో ఉంచలేదు, నిన్ను బ్రతికిన వారిలో ఉంచాడు. స్తోత్ర. బ్రతికిన వారిలో ఉన్నటువంటి నీవు చచ్చిన వారిలోకి రాకుండా ఉంటానికి యాజకుడైన అహరోను అడ్డం నిలబడ్డాడు. యాజకుడు అంటే ఎవరు అంటే, యాజకుడు అనగా సంఘ నాయకుడు, యాజకుడు అనగా ప్రజల భారాన్ని మోసేవాడు, యాజకుడు అనగా దైవజనుడు, యాజకుడు అనగా పాస్టరు లేక దైవ సేవకుడు. దైవ సేవకుడు నీ కొరకు చేతులెత్తుతున్నాడు, దైవ సేవకుడు నీ కొరకు చేతులెత్తుతున్నారు. ఎవరైతే సరైనటువంటి దేవునితో సంబంధం కలిగి చేతులెత్తుతారో, ఆనాడు అహరోను ఎప్పుడైతే ఆ ధూపం వేశాడో, మధ్య నిలబడ్డాడో, ఆ తెగులు ఆగిన రాయబడింది. దేవునికి సన్నిహితంగా ఉండేవారులారా, దేవునితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోండి. చనిపోయిన వారి సంఖ్య అధికమవుతుంది. రేపు ఉంటామో పోతామని తెలియలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. గనక పరిస్థితులు విషమించినాయి. ఇప్పుడు 8,000 మంది చచ్చిపోయారు. బైబిల్ లెక్క ప్రకారం 14,700 మంది అంతకుముందు పోయిన వాళ్ళకంటే తెగులుతో పోయిన వాళ్ళు అంతమంది. మీకు ఈ తెగులు ఆగటం లేదు. తెగులు ఆపాలంటే
ఏదో మెడిసిన్ కాదండి, వ్యాక్సిన్ వచ్చింది మనుషులకి ఏమి ఇబ్బంది లేదన్నారు. మనకు తెలిసిన విషయమే, వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా కొందరు వెళ్ళిపోయినట్టుగా వార్తాపత్రికల్లో చదువుతున్నాం. బతుకున్నటువంటి వాళ్ళు ప్రాణ భయంతో ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలా, ఎప్పుడు మనం బతుకుండాలనుకుంటున్నారు. అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని ప్రభుత్వాలు చెప్పేసినాయి. కాబట్టి ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, మనమందరం కూడా దానితో కరోనాతో సహజీవనము చేయాల్సిందే అని చెప్పారు. కాబట్టి నువ్వు దేంతో సహజీవనం చేసినా, నజరేయుడైన యేసు అనే నామంతో నువ్వు సహజీవనం చేసినట్లయితే నువ్వు ఎల్లకాలం కూడా బ్రతుకున్న వారి లిస్టులోనే ఉంటావు. అట్టి కృపతో దేవుడు నేను నింపాలని దైవజనుడిగా నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈ రీతిగా అడ్డుపడాలి, అడ్డుపడేవాళ్ళు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రూతు అత్త కొరకు అడ్డుగా నిలబడింది. అన్నీ అయిపోయిన తర్వాత కూడా బ్రతుకు తిరుగు లేనప్పుడు అత్తకు అడ్డుగా లేక ఆసరాగా నిలబడింది. ఇక రెండో చూస్తే ఇస్సాకు తన తండ్రి కొరకు నిలబడ్డాడు. తండ్రి అన్నాడు, యెహోవాయే చూసుకుంటాడయ్యా అంటప్పుడు ఎదురు తిరగలేదు ఇస్సాకు, తండ్రి మాటకే నిలబడ్డాడు. అలాగూ చూస్తే పౌలు చూస్తే పౌలు సంఘం కొరకు నిలబడ్డాడు. నీవు సంఘం కొరకు, దేశం కొరకు, దేవుని కొరకు ఆ హరోరులాగా నిలబడగలిగితే నిన్ను నీవు కాపాడుకుంటావు, నీ వాళ్ళను నువ్వు కాపాడుకుంటావు. ఈరోజు నీది, రేపు నీది కాదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటి వాళ్ళం. ప్రియులారా, మహా ఉపద్రవం బయలుదేరింది. ఆహారం నడవటం కాదిక, పరిగెత్తుకుని వెళ్ళిపోయి దుపాత్తుని పట్టుకెళ్ళి చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్య నిలబడ్డాడు. ఈనాడు జరిగే పరిస్థితి అదే, ఈనాడు ఉన్న సమస్య అదే. చచ్చిన వారు అధికమవుతున్నారు. ఈరోజు బాగుంటున్నారు, రేపు బాగుంటలేదు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి సంఘమా, వింటున్న ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దేవుని కొరకు నిలబడండి. భేదాలు పక్కన పడేయండి, వాదాలు పక్కన పెట్టండి. వారు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా లేని దాని కొరకు పాటుపడ్డారు, లేని దాని కొరకు అడిగారు. అందుకే దేవుని మహాశిక్ష వారి మీదకు వచ్చింది. ఈరోజు వచ్చింది దేవుని శిక్ష. ఏదని నేను చెప్పలేను కానీ మొత్తానికి ఉపద్రవం జరుగుతుంది, మానవ సంహారం జరుగుతుంది. దేశీయంగా అహరోను వలె అడ్డు నిలబడదాం. దేవుడు తన కార్యం చేయబోతున్నాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, మీకా గ్రంథం 7:13 వచనంలో, దేశ నివాసులు చేసిన చెడుతనమును బట్టి దేశము పాడగును. దేశ నివాసులు చేసిన చెడుతనాన్ని బట్టి దేశం పాడవుతుంది. కాబట్టి ఏది జరిగినా, ఏదైనా జరిగినా జరుగుతుంది. కానీ దేవుని పిల్లలుగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు నిలబడే రోజు ఇదే. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన రోజు కూడా ఇదే. దేవుని వాక్యంలో మరొక మాటను నేను చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతున్నాం. 22వ అధ్యాయం 30వ వచనంలో, నేను దేశమును పాడు చేయకునున్నట్లు ప్రాకారమును దిట్టపరచకును, బ్రద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవరని నేను విచారించినను, నాకు ఒక్కడేనో కనపడలేదు. దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచడానికి ఎవరు నిలబడేవాళ్ళు? ఈ కడవరి కాలంలో, ఈ దుర్దినాల్లో, అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడేవాళ్ళు కావాలి. ప్రియమైన బిడ్డ, యవనస్తురా, నువ్వు నిలబడతావా? ప్రియమైన బిడ్డ, నువ్వు దేవుని కొరకు నిలబడటానికి సిద్ధంగా ఉన్నావా? అరుగుళ్ళు మానండి, తొందరపాట్లు మానండి, అది ఇదనేటువంటి మనస్తత్వాలు పక్కన పెట్టండి. వారు పరిచర్య చేస్తూ పరిచర్యకి కూడా వారికి నచ్చక యాజక పీఠం మాకు కావాలన్నారు. అంటే కుర్చీని కోరుకున్నారు. వ్యతిరేకమైన స్వభావం ఆనాడు సమాజం వినాశనం అవటానికి ముగ్గురే కారణం. ఈ ముగ్గురులో ఒక్కడే కారణం, అతడే కోరహు. నువ్వు సంఘ వినాశనానికి కారకురాలవు, కారకుడు కాకూడదు. నీ కుటుంబం మీదకి నువ్వు కోరి తెగులు తెచ్చుకోవద్దు, కోరి నష్టము తెచ్చుకోవద్దు. మరొక్క మాట చదువుదాం. 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిలిచిచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకున్నవలెను. ప్రైస్ ది లార్డ్. సణుగుళ్ళు పక్కన పెట్టండి. పరిస్థితులు విషమించినా సరే,
యెహోవా నాకు కీడు చేసినని దేవుడు కీడు చేసినని యోబు తన నోటి మాటల వల్ల అయినా చెప్పి పాపము చేయలేదు. కారణం ఏమిటండి అంటే యోబు నిలబడ్డాడు గనక తర్వాత స్వాస్థ్యాన్ని రెండంతలుగా చూడగలిగాడు, పొందుకోగలిగాడు. ఈనాడు ఎన్ని పరిస్థితులు నీ కుటుంబంలోకి వస్తున్నాయో, నీ వాళ్ళను పోగొట్టుకున్నావా, అనారోగ్యం పాలయ్యావా, హాస్పిటల్ పాలయ్యావా, అప్పులు పాలయ్యావా, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇది జరిగింది నువ్వు అనొద్దు. నువ్వు దేవుని కొరకు ఏం చేసావో ఒక్కసారి ఆలోచించు. మోషే అహరోనులు దేవా వాళ్ళతో మాకెందుకు తప్పించుకుంటే ఆ తెగులు ఆగేది కాదండి. మోషే అహరోనులు ముందు వరుసలో నిలబడి ప్రజల కొరకు త్యాగం చేశారు. నువ్వు సంఘంలో ఏదన్నా త్యాగం చేసావా? నువ్వు దేవుని కొరకు ఏదన్నా త్యాగం చేసావా? కనీసం ఒక్క బాధ్యత అప్పగిస్తే పూర్తిగా చేసేవా? నీ గుండెల మీద చేయిపెట్టుకు చెప్పు ఒకసారి. ఏ కార్యక్రమంలోనైనా నువ్వు చివరిని మొదటి నుంచి చివరి వరకు నిలబడ్డావా? నువ్వు నిలబడితే, నువ్వు చేస్తే దేవుడు కూడా నీకు చేసే అవకాశం ఉంటుంది. నువ్వు అన్నిటికీ తప్పించు తిరిగావు. ఏ బాధ్యత అప్పగించినా నువ్వు చేయలేదు అనుకుందాం, ఎవరిని ఉద్దేశించి కాదండి. ఎంతవరకు నువ్వు దేవుని సంఘానికి ఉపయోగపడ్డావు? దేవుని సంఘం కొరకు ఏమాత్రం నువ్వు ప్రయాసపడగలిగావు? దేవుడు నీ కొరకు ప్రయాసపడటానికి, నాకు ఇది వచ్చిందని నువ్వు అరుస్తున్నావు, అలుగుతున్నావు, ఇక మీద నేను ప్రార్థనకి వెళ్ళను మనసులో అనుకుంటున్నావు. నా వాళ్ళు పోయారు, నా కుటుంబానికి నష్టం జరిగింది, నా దీపం ఆరింది అనుకుంటున్నావు. జరిగేదాన్ని ఎవరు ఆపలేరు. జరగబోతున్నదైనా తప్పించుకోవాలంటే తాను నిలుచున్నాను తలుచుకునే ప్రతి ఒక్కరూ కూడా పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓ యువతరమా, కుటుంబస్తులారా, పెద్దలారా, సంఘ బిడ్డలారా, ఆత్మీయులారా, విశ్వాసులారా, ఇప్పటి వరకు నిలిచింది కాదండి, ఇక మీద నిలిచేదే నీ భక్తి జీవితం. ఇప్పటి వరకు చేసింది కాదు భక్తి, ఇక మీద చేసేదే భక్తి జీవితం. ఎన్ని పరిస్థితులు వచ్చినా యెహోవా ఇచ్చెనో, యెహోవా తీసుకుని వెళ్ళెనో, అది నిలిచేవారి మాట. వెనుకున్నవి మర్చిపోతాను, ముందున్న దానికే వేగిరి పడతాను, అది ముందుకెళ్ళేవారి మాట. ఉన్నవైనా లేనివైనా, చావైనా బ్రతుకైనా, హింసలైనా ఉపద్రవాలైనా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదియూ ఎడబాప నేరదన్నాడు. అది నిలిచేవారి యొక్క లక్షణం. దేవుని కొరకు నిలబడండి. మరలా మనకి ఆరాధన చేసుకునే రోజులు రావాలి. మనమందరం దేవాలయంలో కూడుకునే రోజులు రావాలంటే దేవుని సందిలో అడ్డుపడేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఈ ఉపద్రవం ఆగిపోవాలి. వందల మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారు. వీరందరి ప్రార్థనలో దేవుడు ఎక్కడో ఒక అహరోను పట్టుకుంటాడు. ఒక అహరోను ప్రార్థన దేవుడు వినాలని కోరుతున్నాడు. నీ ఒక అహరోను అయితే, నీ ఒక మోషేవైతే నిశ్చయముగా ఈ కరోనా ఆగిపోతుంది. ఆమే. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. ఏదో ఒకరోజు రాబోతుంది. సియోనుకి నిర్ణయ కాలం వచ్చినట్లు, ప్రజను విడిపించే కాలం వచ్చినట్టు ఈ ఉపద్రవాన్ని నుండి కూడా తప్పించే రోజు రాబోతుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, అహరోను నిలబడ్డాడు. సచ్చిన వారికి, మధ్యన వారికి, బతికిన వారికి అడ్డుగా నిలిచిన వ్యక్తిగా. మన సమాజాన్ని మనం కాపాడుకుందాం. ఇక ప్రజల మానవ సంహారం జరగటానికి లేదు. ప్రాణదానం, ప్రాణాలు పోతున్నాయి. అనేక మంది తన ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం లేకుండానే జీవితాలు అంతమైపోతున్నాయి. మన వాళ్ళు మనం కోల్పోతున్నాం. ఇక మీదట అలాంటి జరగకుండా అడ్డుపడదాం. నా తండ్రి అని దేవుని శాంతింపజేద్దాం. దేవుని సన్నిధిలో కనిపెడితే ఆయన పంచభూతాలకు ఆజ్ఞాపిస్తాడు. ఆగు వైరస్ అంటాడు, ఆగిపోద్దండి. సముద్రమా నీవు నిమ్మలముగా ఉండుమని కానీ అది మిక్కిలి నిమ్మలమైపోయినట్టుగా ఈ వైరస్ను కూడా దేవుడు గద్దించే రోజు రాబోతుంది. ఆ రోజు రావాలి. మనమందరూ క్షేమంగా ఉండాలి. అట్టి కృపతో దేవుడు మన అందరిని నింపునుగాక. దేవదేవుడు మీ అందరిని దీవించి కాపాడునుగాక. ఆమే. ఆమే. ప్రార్థన. ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. సర్వోన్నతులైన దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఆనాడు మోషే మాటకు అహరోను లోబడ్డాడు. పెద్దవాడైనటువంటి అహరోను చిన్నవాడైన మోషే చెప్పిన మాటకు లోబడ్డాడు. లోబట్టంలో పెద్ద చిన్న తారతమ్యం కాదండి. దేవుని దగ్గరికి వచ్చటంలో నీ స్థితి, ఆస్తి, అంతస్తు కాదండి. ధనబలము, జనబలము, అంగుబలము, ఆర్భాటం ఏది నిన్ను కాపాడలేదు. ఈ రోజుల్లో నీవు లోబడి ఉంటేనే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు మాట వింటేనే దేవుడు నీ మాట వింటాడు. నువ్వు అడ్డుపడితేనే దేవుడు నిన్ను రక్షిస్తాడు.
నిశ్చయముగా నీ కుటుంబాన్ని రక్షించును గాక. ధైర్యంతో ఉందా, ప్రభు కొరకు నమ్మకస్తులై నిలబడదాం. ప్రార్థన. సర్వోన్నతుడైన దేవ, ఈ సమయంలో ఈ వర్తమానము విన్నటువంటి మా ప్రియులను, మిత్రులను, విశ్వాసులను, శ్రేయాభిలాషులను అందరినీ కూడా మీరు భద్రపరచును ఆయన. అహరోను చనిపోయిన వారికి, బ్రతికిన వారికి మధ్య నిలబడగా ఆ సంహార దూత ఆగిపోయింది. బొరిల వంటి వారిని వీరేమి చేశారో, పాపం చేసింది నేనే అని దావీదు ఒప్పుకున్నప్పుడు ఆ తెగులు ఆగిపోయినట్టుగా తండ్రి, మా దేశం మీదకి వచ్చిన ఈ తెగులు ఆగిపోవాలని ఆయన, ఈ కరోనా అంతమైపోవాలి తండ్రి, ప్రతి కుటుంబం విడుదల పొందినట్లు సహాయం చేయండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. దేవదేవుని కృప, ప్రియులారా, మీ అందరికీ తోడై కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్. God bless you.